ఎస్సీ వర్గీకరణ పైన కమిటీ వేశారు. అసలు ఈ అది ఎన్నికలకు ఓటింగ్కు కొద్ది రోజుల ముందు కమిటీ వేయడం, మాదిగల ఓట్ల కొరకు భారతీయ జనతా పార్టీ గాలం వేయడం కనబడుతోంది. మాదిగల చిరకాల డిమాండ్ ఎస్సీ వర్గీకరణ, కానీ 9.5 ఏళ్ల తర్వాత అది కూడా ఎన్నికలకు 2 రోజుల ముందు 4 రోజుల ముందు మోడీ ప్రభుత్వానికి ఈ కమిటీ వేయాలని ఆలోచన వచ్చినేంటి? చరిత్రలో మనకు ఎవరికైనా తెలుసు, ప్రభుత్వాలు ఏదైనా అంశాన్ని వాయిదా వేయాలనుకుంటే కమిటీలు వేస్తాయి. మన తెలంగాణ అనుభవం ఉంది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎంతకాలం సాగదీయాలంటే ఈ కమిటీలు వేస్తూ ఉంటారు. సో ఒకదానిపైన నిర్ణయం తీసుకోకూడదు అంటే ఒక కమిటీ వేసి పడేస్తారు. ఇక ఆ కమిటీ చాలా కాలం విచారిస్తూనే ఉంటుంది. ఆ కమిటీ నివేదిక సమర్పించడం, దాన్ని పరిశీలించడం, ఇది ఒక లాంగ్ స్టోరీ. అసలు కమిటీ అవసరమైంది? ఇదివరకే ఉషా మెహ్రా కమిటీలు ఇలాంటి కమిటీలు చాలా వచ్చాయి. దీనిపైన సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వర్గీకరణ రాజ్యాంగబద్ధమని చెప్పింది. ఈవెన్ ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజ్య వర్గీకరణ రాజ్యాంగబద్ధతను సమర్థించింది. అలాంటప్పుడు వర్గీకరణ పైన ప్రభుత్వాలు కమిటీ వేయడం దీనికి? వర్గీకరణ విషయంలో ఉన్నది డిబేటర్లో ఒకటే, వర్గీకరణ సరైంది, వర్గీకరణ రాజ్యాంగబద్ధము అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఉంది, ఎనీ నో వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. తాము నష్టపోతాం కనుక కొన్ని మాల సంఘాలు అవి వ్యతిరేకించవచ్చు, అది అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే వారికి ఉన్న ప్రయోజనాలు నష్టమవుతాయని వాళ్ళు భావించవచ్చు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మేము వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అమలు కూడా అయ్యాయి కొన్ని రోజులు. మరి అలాంటప్పుడు దానిపైన మళ్ళీ కమిటీలు ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగబద్ధమని చెప్పాయి, రాజకీయ ఏకాభిప్రాయం ఉంది, మళ్ళీ కమిటీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల రాష్ట్ర అసెంబ్లీలకు వర్గీకరణ చేసే అధికారం ఉంటుందా, పార్లమెంటే చేయాలా, దీనిపైన భిన్నాభిప్రాయం. పార్లమెంటు చేయాలన్న దానిపైన కూడా ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. అసెంబ్లీలు చేయాలి అన్న దానిపైన 2 సుప్రీంకోర్టు తీర్పులు భిన్నంగా తీర్పులు చెప్పాయి. అది ఇప్పుడు హయ్యర్ బెంచ్కు పోయింది. కానీ పార్లమెంటుకు చేసే అధికారం విషయంలో ఎక్కడా డిఫరెన్స్ ఒపీనియన్ లేదు, ఏ కోర్టు వద్దని లేదు. మరి పార్లమెంటు ద్వారా చట్టం చేసి లేదా అర్జెంట్ ఉన్నదంటే ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు కదా, కమిటీలు ఎందుకు? ఇప్పుడంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటారు, మరి కమిటీకి ఎలక్షన్ కోడ్ అడ్రా లేదా? ఎలక్షన్ కోడ్ రాకముందు 4 రోజుల ముందో 2 నెలల ముందో వర్గీకరణ చేయొచ్చు కదా. భారతీయ జనతా పార్టీ బాగా ఊపులో ఉండి భారతీయ జనతా పార్టీ ఏ ప్రత్యామ్నాయమైన రోజులోమో వర్గీకరణ పట్టించుకోలేదు. బీజేపీ చతికిల పడ్డాక సింగిల్ డిజిట్లు కూడా సీట్లు రావని చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు వర్గీకరణ చేస్తే దాన్ని ఎవరు నమ్మాలి?